హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మనం ఉప్మా చేసుకునే రవ్వతో, అంటే బొంబాయి రవ్వ అండ్ పాలకూర. కొద్దిగంత పాలకూర, అటుకులు కూడా యాడ్ చేసి ఈ విధంగా దోశని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా దోశ ఎలాగో రెగ్యులర్గా దోశ వేసుకుంటాం, ఇంట్లో దోశపిండి కంపల్సరీ అవైలబుల్లో ఉంటుంది. ఎమర్జెన్సీకి దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ అవైలబుల్లో లేనప్పుడు అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్, ఒక 20 మినిట్స్ నానబెట్టుకొని ఈ విధంగా దోశని ట్రై చేయండి. ఊరికే అలా వేడిగా వేడిగా వేసుకొని తిన్నా టేస్ట్ బాగుంటుంది. సైడ్ డిష్గా మామిడికాయ తొక్కు, టమాటా తొక్కు, లేదా పల్లి కొబ్బరి చట్నీ చేసుకొని తిన్నా అంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు ఊరికే అలా వేసి ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ ప్రాసెస్, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఉప్మా రవ్వ దోశని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఒక పెద్ద గ్లాసుడు ఉప్మా రవ్వ, అంటే బొంబాయి రవ్వ వేయించకూడదు. తర్వాత అదే గ్లాస్తో సగం గ్లాసుడు అటుకులు, దొడ్డువి కానీ సన్నయి కానీ, చిన్న కప్పడు గట్టి పెరుగు. చూడండి, ఇలా మూడు తీసుకున్నాం కదా. ఫస్ట్ అటుకులు, ఉప్మా రవ్వ వేసి వాటర్ పోసుకోవాలి. తర్వాత వెంటనే పెరుగు కూడా వేసేసి కలుపుకొని పక్కన ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి మూత పెట్టేసుకొని. చూడండి, 20 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి అండి, మీడియం సైజు పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క పొట్టు తీసి వేసుకోవాలి. ఒక పాలకూర కట్టలో నుండి 7 లేయర్లు, అంటే కాడతో సహా 7 లేయర్లు, 7 లేయర్లు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. అంటే జస్ట్ ఒక వేడి నీళ్ళల్లో తీసి ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇందులో వేసేసుకోవాలి, పిండిలో వేసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీస్తూ మిక్సీలో వాటర్ యాడ్ చేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి. మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అలాగే పట్టుకోవాలండి, వాటర్ యాడ్ చేయకూడదు పట్టేటప్పుడు. చూడండి, ఈ విధంగా మన దోశ బ్యాటర్ ఎలా ఉంది సేమ్ అలాగే వాటర్ యాడ్ చేయకుండా పట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా ఉండాలి, దోశపిండి కంటే కూడా లూజ్గా ఉండాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. మనకి ఎంత దోశకి ఎలా వేసుకుంటామో మనందరికీ తెలుసు, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి, కలుపుకోవాలి ఉప్పు వేసి. తర్వాత 1/2 టీ స్పూన్ తినే సోడా, అంటే వంట సోడా అండి, 1/4 టీ స్పూన్ సరిపోతుంది. చిల్లులు చిల్లులుగా రావాలి అంటే, రవ్వ దోశ టైపు రావాలి అంటే ఇంకా కొద్దిగంత మనం వంట సోడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలండి, ఏదైనా ఎక్కువ తినకూడదు కాబట్టి నేనైతే 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. చిల్లులుగా రావాల్సిన పని లేదని చెప్పేసి, నార్మల్ మనం దోశ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వచ్చినా పర్వాలేదని చెప్పేసి నేను 1/4 టీ స్పూన్ సోడా, వంట సోడా యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు దీన్ని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడవ్వగానే, దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవ్వగానే మనం సేమ్ దోశ యాస్టీస్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే అండి. అంతే, మనం ఆయిల్ ఎంత క్వాంటిటీ వేసుకుంటామో అంత వేసుకోవచ్చు. కానీ ఇది మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి దోశని. సేమ్ చెప్పాను కదండి, మన యాస్టీస్ దోశలాగే అనమాట. ఈ విధంగా చేసుకొని మనం సైడ్ డిష్గా మామిడికాయ పచ్చడి, టమాటా తొక్కు, పల్లి కొబ్బరి చట్నీ ఏదైనా పర్వాలేదండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాంబినేషన్ మాత్రం ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు అండి, జస్ట్ ఒక 20-25 మినిట్స్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మనం దోశపిండి, ఇడ్లీ పిండి అనుకోండి, నానబెట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి, ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి, కాకపోతే 20 మినిట్సే ప్రాసెస్ అనమాట. 20 మినిట్స్లో మనం బ్యాటర్ తయారు చేసుకోవచ్చు దోశ ఈ విధంగా వేసుకోవడానికి. చూడండి, రెడీ అయిపోయిందండి. దీన్ని మళ్ళీ మరలేసేసి సేమ్ యాస్టీస్ దోశలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది.